సో మరి ఈ స్ట్రెస్ని తగ్గించే అశ్వగంధ హరిద్ర మిల్క్ దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అశ్వగంధ చూర్ణం, పసుపు, పాలు, దాల్చిన చెక్క కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో చూసుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? చాలా సింపుల్ కుమారి, మనం ఒక ఇది తీసుకుందాం. వెసలే వెలిగించండి. అంటే మీరు ఫస్ట్ కొన్నిసార్లు పాలు ఒక గ్లాస్ వేసేయండి. కొలత మనకు ఒక 150 to 200 ml ఉంటాయి మిల్క్. ఓకే, ఇది ఎస్పెషల్లీ నైట్ టైం తీసుకోవడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. అశ్వగంధ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట, మనకి ఇమ్యూనిటీని పెంచే గుణం అశ్వగంధలో ఉంది. చాలా మంచి రసాయనం అనమాట అశ్వగంధ. సో మనం అంటూ ఉంటాం కదా, పేరు లేని మందుకు పెన్నేరు గడ్డ అని. అశ్వగంధ అంటే పెన్నేరు అనమాట, అంత పవర్ఫుల్ అనమాట. ఏ ప్రతి డిసీజ్లో ఈ అశ్వగంధ రోల్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వ్యాధులలో మనం అశ్వగంధ ఇవ్వచ్చు. ప్లస్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియో అన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్, మనకి అన్ని మన మానసిక రోగాలతో అనుబంధం అయ్యే ఉన్నాయి, శారీరక రోగాలు కూడా. కాబట్టి మనం ఖచ్చితంగా అశ్వగంధను చాలా జబ్బులలో అనుబంధంగా ఇంకొక డ్రగ్గా మనము ఇవ్వచ్చు. లేకపోతే ఇలా అశ్వగంధ మిల్క్ అలాంటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఆహార రూప ఔషధంగా ఇలా తీసుకుంటూ ఉంటారు. అవసరమా ఉండేవాళ్ళు అంటే ఏదైనా సమస్యలతో బాధపడేవాళ్ళు, వ్యాధులతో బాధపడేవాళ్ళు ఈ అశ్వగంధ మిల్క్ని ఒక ఆహార రూప ఔషధంగా కొన్ని రోజులు తీసుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు మీరు ఏదైనా సమస్యతో ఉంటున్నారు, మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిందే దీనికి స్ట్రెస్ రిలేటెడ్గా చెప్తున్నారు కదా, ఈ రోజులు అందరికీ స్ట్రెస్ ఉంటుంది, మరి అలాంటప్పుడు అందరూ కూడా ఇన్ని రోజులు పాటించచ్చు, లైక్ ఇన్ని రోజులు ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు అని ఏమన్నా ఉందా? అవును, ఏ మెడిసిన్ అయినా మనము చెప్తుంటాం రెగ్యులర్గా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఆ సమస్య నుంచి కొంచెం ఉపశమనం కలుగుతూనే మనకి కొన్ని రోజులు వాడి ఆపేయడము, మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాడుకోవడము అలా చేయాలి. అలా కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ అలా వాడకూడదు ఏదైనా హెల్ప్స్ కానీ ఏదైనా. సో మ్యామ్ మనకు పాలు మరిగాయి కదా, మనము ఫస్ట్ మనము అశ్వగంధ వేద్దాము. అశ్వగంధ చూడడం దొరుకుతుంది కాబట్టి బయట మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే మనకి రా డ్రగ్స్ షాప్లో కూడా రూట్స్ కూడా దొరుకుతాయి. అలా రూట్స్ కూడా మనం వేసుకొని కాంచుకోవచ్చు అశ్వగంధ రూట్స్, డైరెక్ట్ రూట్స్. ఇప్పుడు మనకి ఇది ఒక 3 to 4 grams ఉంటుంది, మనము ఒక 200 ml మనము ఒక 4 grams వరకు మనం అశ్వగంధ పౌడర్ వేసాము. 4 grams మనం రూట్స్ అయితే ఎంత వేసుకోవాలి మ్యామ్? రూట్స్ అయితే ఒక 2 roots సరిపోతాయి. చిన్న ఇది దొరుకుతాయి మనకి, షార్ట్ ట్విక్స్ ఇవిగా దొరుకుతాయి మనకి పీసెస్, ఒక 2 pieces వేసుకుంటే మనకు ఒక గ్లాస్ మిల్క్కి సరిపోతుంది. ఇప్పుడు పసుపు కూడా మనం ఒక 2 grams పైన వేస్తున్నాము, అంటే దీంట్లో హాఫ్ నా ఇది 4 grams వేసుకోవాలి, ఇది 2 grams పైన వేసుకుంటున్నాము. చిన్న ఈ 2 pieces దాల్చిని దీంట్లో వేద్దాము. ఒకసారి కలపండి, ఎందుకంటే అశ్వగంధ ఒక్కొక్కసారి ఇదైపోతుంది, ఉండల్లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. జస్ట్ ఒక సో అంటే మీరు కంటిన్యూస్గా తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు మ్యామ్, లైక్ ఎన్ని డేస్ తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనేది చెప్పండి. మనం అవసరాన్ని బట్టి 1 to 3 months వరకు కూడా తీసుకోవచ్చు ఇలా మిల్క్ రెగ్యులర్గా. తర్వాత కూడా మనం వారానికి 2 times అలా నైట్ తీసుకోవచ్చు అన్నమాట. ఎంత ఒక 150 ml వరకు తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో రాత్రి పడుకునే ముందర అంటే పడుకునే ముందర తీసుకుంటే మంచిది అనమాట. ఓకే, అంటే మంచిగా నిద్ర కూడా పడుతుంది. నిద్ర కూడా పడుతుంది. ఓకే, ఇన్సామ్నియా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా మంచి ఉపయుక్తంగా ఉంటుంది అనమాట, అందుకే నైట్ తీసుకోమంటున్నాను. మామూలు మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, జనరల్ గా మిల్క్ ఈ క్షీరంతో చేసినటువంటి నైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్లీప్ బాగుంటుంది, దానివల్ల మెయిన్ గా ఈ మానసిక సంబంధ ఒత్తిడి పేషెంట్లు ఏంటంటే నిద్ర కూడా సరిగ్గా ఉండదు వాళ్ళకి. నిద్ర చాలా ఇంపార్టెంట్, మనం అనుకుంటాం మన నిద్రలోనే మన బాడీ అంతా రిపేర్స్ జరుగుతాయన్నమాట, కణజాలం అంతా రిపేర్ చేయబడుతుంది మన నిద్రలో. నిద్ర చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీకి. చాలా మంది నిద్ర అంటే నిద్రతో పెద్ద ఇది అంటే దానికి లేదనుకుంటారు, కాకపోతే ఆయుర్వేదంలో ఈ త్రయోపస్తంభాల్లో కూడా మనకి ఆహారము నిద్ర కూడా చెప్పారన్నమాట. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ మానసిక రోగాల్లో నిద్ర చాలా అవసరం అన్న. అందుకనే మనం ఈ అవును సూపర్ మనకు బాగా మరిగిపోయినాయి కదా.
మన ఇమ్యూనిటీని పెంచి మంచి నిద్రను కలగజేసే అండ్ మన యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే అశ్వగంధ హరిద్ర మిల్క్. ఓకే సో చూసారు కదా, అశ్వగంధ హరిద్ర మిల్క్ని తయారు చేసేసుకున్నాము. ఏం చక్కగా ఇది రాత్రి పడుకునే ముందర కనుక ఒక 150 ml తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర చక్కగా పడితే మనకి ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందేస్తాం ఆటోమేటిక్గా. దాంతోపాటుగా మనకి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఈ అశ్వగంధ హరిద్ర మిల్క్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అశ్వగంధ హరిద్ర మిల్క్కి కావాల్సిన పదార్థాలు: అశ్వగంధ చూర్ణం, పసుపు, పాలు, దాల్చిన చెక్క. అశ్వగంధ హరిద్ర మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని అందులో 1 గ్లాస్ పాలు పోసి మరిగించుకొని 4 గ్రాముల అశ్వగంధ పొడి, 2 గ్రాముల పసుపు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కలిపి 5 నిమిషాల పాటు మరిగించి సర్వింగ్ గ్లాసుల్లోకి వడపోసుకొని సర్వ్ చేసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించే, రోగ నిరోధక శక్తిని పెంచే అశ్వగంధ హరిద్ర మిల్క్ రెడీ.